సార్ ఇప్పుడు చూస్తుంటే మామూలుగానే ఎలక్షన్స్ అంటే ఐపీఎల్ కి ఎంత జోరుగా బెట్టింగ్స్ అయితే పెడతారో ఎలక్షన్ లో కూడా బెట్టింగ్ లో బెట్టింగ్స్ పెడతారు కాకపోతే ఈసారి అనూహ్యంగా ఏంటంటే జనసేనకి ఎన్ని సీట్లు అంటే జనసేన పార్టీకి అభ్యర్థులకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి అయితే చాలా మంది బెట్టింగ్లు పెడుతున్నారు ఇంకా పై పైకి వెళ్ళిపోతుంది సో ఈసారి చాలా ఖచ్చితంగా అనుకున్న స్థానాలు వస్తాయని చెప్పేసి అయితే చాలా మంది బెట్టింగ్ పెట్టడం జరుగుతుంది సో దాని మీద మీ స్పందన ఏంటి ఒకటి సరి ముందు బెట్టింగ్స్ జరిగినాయి అంటే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా ఓడిపోతారా అన్న దాని జరిగింది బెట్టికి జరిగినాయి ఫస్ట్లో ఎందుకంటే అటువంటి సీన్ క్రియేట్ చేశారు ఇలాగ అధికార పార్టీ వారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా కూడా అక్కడ పూర్తి స్థాయిలో డబ్బులు డంపింగ్ చేసి ఎన్ని వందల కోట్లైనా పర్వాలేదు ఖర్చైనా పర్వాలేదు పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అసెంబ్లీలోకి అడుగు పెట్టడం అనేటువంటి మాయ మాటలు చెప్పి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురాన్ని పోటీ చేస్తారని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారో రెడ్డి లాంటి వారు మంత్రులతో సహా ఒక్కొక్క మండలానికి ఒక మంత్రిని పెట్టి విపరీతంగా డబ్బులు అంతా డబ్బింగ్ చేసి అది చూసినప్పుడు ఒక వాతావరణం ఏం క్రియేట్ అయ్యిందంటే ఏమో అధికార పార్టీ వారు బోల్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు గెలిపిస్తారా ఏమైనా ఫలితాలు ఏమైనా తేడా వస్తుందా ఇటువంటి అన్నిది కూడా క్రియేట్ చేశారు దాంతో ఆ విధంగా బెట్టింగ్స్ చేశారు ఎప్పుడైతే పబ్లిక్ ఒక పవన్ కళ్యాణ్ గారి పర్యటన తర్వాత కావచ్చు లేకపోతే రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు మొత్తం వాతావరణం కావచ్చు ఎన్నికల వాతావరణం మారిపోయింది ఇప్పుడు లేనట్టుగా పబ్లిక్ ఇంత స్పందనగా ఇప్పుడు పిఠాపురాన్ని ఎయిటీ సెవెన్ పర్సెంట్ పోలింగ్ అయింది ఎయిటీ సెవెన్ రికార్డ్ అది అంటే కుప్పలో ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఎన్ని రికార్డు నెంబర్స్ అంత పర్సెంటేజ్ ఎప్పుడైతే రెండు లక్షల ఐదు వేల ఓట్లు పోలింగ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా జరిగింది అంటే పోలింగ్ డేజర్ మధ్యాహ్నం పదకొండు దాటిన తర్వాత ఇంకా చేతి పరిస్థితి అధికార పార్టీ అప్పటి వరకు విశ్వ ప్రయత్నాలు చేశారు పోలింగ్ డే ముందు పంపగాలు చేశారు పంపగాలు చేసి వాళ్ళ ఓటికి మూడు నుంచి నాలుగు వేలు ఇవ్వడానికి సిద్ధపడి డబ్బులు అక్కడికి డంపింగ్ అయిన తర్వాత కూడా వాళ్ళకున్న ఉన్న సినారిగా అర్థమైంది కాబట్టి డబ్బులు పంచకుండా కొంత నొక్కేసుకున్నారో కొంత ఏదైనా చేసుకున్నారో చేసుకున్నారో మొత్తానికి మాత్రం డబ్బులు పూర్తిగా అది మనం టీవీలో కూడా అంటే చూసాం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయింది వచ్చింది అక్కడ సినారి అలాగా అంటే పిఠాపురం పరిస్థితి చెప్తున్నా ఇప్పుడు పిఠాపురం ఏమంటున్నారు గెలుపు గ్యారంటీ అయింది యాభై వేలు వస్తుందా డెబ్బై వేలు వస్తుందా లక్ష లక్ష వస్తుందా మెజారిటీ ఈ మెజారిటీ పందాలు కాస్తున్నారు ఇది ఒక ఒక కాయిన్కి ఒక సైడ్ అయితే రెండోది ఏంటంటే జనసేన పార్టీ యొక్క స్థానంలో పోటీ చేసింది కదా డబల్ డిజిట్ వస్తుందని కొంతమంది డబల్ డిజిట్ డిజిట్ రాదని కొంతమంది ఓటింగ్ ఈ జరిగి బెట్టింగ్స్ జరిగినాయి అది ఆ ఇప్పుడు ఎంతవరకు జరిగింది పదిహేను సీట్లు దాటో అని కొంతమంది పదిహేను సీట్లు దాడతాయని కొంతమంది ఆ విధంగా బెట్టింగ్లు ఈ రోజు పొజిషన్కి ఏంటంటే పద్దెనిమిదా లేకపోతే మొత్తం ట్వంటీ వన్ ట్వంటీ వన్ కొడతారా అనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది పరిస్థితి అంటే చెప్తున్నాను ముందు ముందుటికి ఇప్పటికీ అయినటువంటి మార్పులు ఇప్పుడు ఐపీఎల్ మీరు అన్నారు ఉదాహరణ చూపించారు ఐపీఎల్ బ్యాట్ ముందు అసలు గెలుస్తారా లేదా లేకపోతే గెలుస్తూ ఈ టీం గెలుస్తుంది లేకపోతే ఆ టీం గెలుస్తుందని లేకపోతే ఓవరాల్ మధ్యలో కొన్ని ఓవర్లు అయిన తర్వాత అమ్మో ఇది గెలిచే స్థానాలు ఉంది కాబట్టి ఎంత మెజారిటీ వస్తుందో ఎలా చేస్తుందో సేమ్ పరిస్థితి అది ఈ రోజున ఎక్కువగా జరుగుతున్న బెట్టింగ్స్ ఏం జరుగుతున్నాయంటే పద్దెనిమిది స్థానాలకి ఖచ్చితంగా గెలుస్తుంది మూడు స్థానాలు కొంచెం వేవ్ అటువంటి అంటే ఒక వెయ్యి రెండు వేల ఓట్లు తగి కూడా గట్టెక్కొచ్చు అనేటువంటి బెట్టింగ్స్ జరుగుతున్నాయి అంటే నేను అంటే బెట్టింగ్స్ గురించి మీరు అడిగారు గారు చెప్తున్నాను కానీ మామూలుగా బెట్టింగ్లు అన్న ఆ విధానానికి మేము వ్యతిరేకం ఎందుకంటే బెట్టింగ్ల వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి దానికి మేము ప్రోత్సహించం కూడా వచ్చాము కాకపోతే మనకు తెలియడనే జరుగుతూ ఉంటాయి కదా ఇది పరిస్థితి ఎందుకంటే ఒక్కసారిగా లక్షలాది మంది ప్రజలు ఉవ్వెత్తిన ఓటు గురించి బయట నుంచి వచ్చి పిఠాపురాన్ని ఓటేసి పవన్ కళ్యాణ్ గారు గెలిపించాలని అదేవిధంగా నేను కూటమి ఎక్కడైతే పోటీ చేస్తుందో నేను ఒక పిఠాపర్ గురించి చెప్పట్లేదు కూటమి ఎక్కడైతే పోటీ చేస్తుందో ఆ స్థానాలు ఖచ్చితంగా అది జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు కూటమిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వెల్లువల్ల వచ్చి ఒక సంక్రాంతి వాతావరణం క్రియేట్ చేసి వచ్చి ఓటింగ్ ఓటింగ్ సర్దినండి ఒక ఓటు వేయడానికి నాలుగు ఐదు లక్షలు ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఫారిన్ కంట్రీస్ నుంచి కంట్రీస్ నాలుగు ఐదు లక్షలు ఖర్చు అవుతాయి వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైనా వచ్చి నలుగురు వచ్చారంటే ఇరవై లక్షలు అయిపోతే ఇంక అంత ఖర్చు పెట్టి వాళ్ళు వచ్చింది దేనికి కేవలం ఓటు వేయడానికి దేని గురించి రాష్ట్రం నుంచి కాపాడుకోవాలి రాష్ట్రం ఈ దుర్మార్గుడి చేతిలోంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఒకే ఒక్క లక్ష్యంతో గతంలో ఎప్పుడు కూడా ఈ ఏదన్నా సరదాగా ఉండే తప్ప ఇంత ఓటింగ్ ఇంత కసితో ఓటు వేయడం అనేది ఎప్పుడు జరగలే మొట్టమొదటిసారి చూసాం మనం అంటే ఓటుని సద్వినియోగం చేసుకోకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఎటువంటి ఫలితాలు వచ్చినాయో రాష్ట్రం ఎంత అధోగత పాలైపోయింది అనేది ఇది చూశారు ఇక్కడ ప్రజలు అంటే రాష్ట్రం మీద ప్రేమతోటి రాష్ట్రం నాశనం అవ్వకూడదు నిజంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏం చెప్తున్నారంటే మా పథకాలు చూసి ఓటేసారు అయ్యి అంటారు లండన్లో ఉన్నవాడికి నీ అమెరికాలో ఉన్నవాడికి లేదా తెలంగాణలో ఉన్నవాడికి లేదా పోరాలో సెటిల్ అయినప్పటికి నీ పథకాలు ఏమొస్తాయి వాళ్ళు ఎందుకు సొంత ఖర్చులతో బయట వచ్చి ఓటేశారు కేవలం రాష్ట్రం మీద ప్రేమతోటి నీ పథకాలు వాళ్ళకేముందో అని నిజం చెప్పాలంటే వీళ్ళు చేసే పనులు వాళ్ళకి ఏం సంబంధం ఉండదు కేవలం రాష్ట్రం గురించి ఆలోచించారు ఈ డిఫరెన్స్ మాకు చెప్పకుండా వాళ్ళు నీళ్ళు మీడి అయితే కూలి మీటైతే చెప్పుకుంటే ఏం వస్తున్నారంటే మా పథకాలు చూసి విలువల్లో వస్తున్నారని చెప్పేసి ఒక మేకపోతే గాంభీర్యం వాళ్ళ లో చెప్పుకుంటూ వస్తున్నారు మొన్నటి వరకు జరిగింది ఏది ఏవైనా సరే మాకు నూట యాభై ఒక్క స్థానంలో పోతే పోయినా ఒక యాభై ఒక్క స్థానంలో పోతే కానీ వంద స్థానాల గ్యారెంటీ మళ్ళీ మాది అధికారంలో వస్తామని కొన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్లు వేసిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు వాళ్ళ నాయకులకు ఎవరైనా కావచ్చు బెట్టింగ్ లేసే వాళ్ళ గురించి చెప్తున్నారు ఈరోజు సీనియర్స్ ఈరోజు కూటమికి వంద నుంచి నూట పదిహేను వస్తాయని కొంతమంది లేదు వేవు బాగుంది కాబట్టి నూట యాభై నూట అరవై వెళ్ళే అవకాశం ఉందని కొంతమంది అంటే ఈ విధంగా ట్రెండ్ మారిపోయింది అంటే ఓటమని ఆల్రెడీ ఒప్పుకున్నారు ఇంకా ఇంకా గెలుపుకి ఎంతవరకు దీమా ఇన్ని సీట్లు ఎంత పర్సంటేజ్ అన్న దాని మీద వెయిటింగ్లు జరుగుతున్నాయి ఖచ్చితంగా దాంట్లో కొంత అయితే పట పిఠాపురాణాన్ని అయితే లక్ష మెజార్టీ దాటుతుంది ఎందుకంటే రెండు లక్ష ఐదు వేలు ఓట్లు పడ్డాయి లక్ష మెజార్టీ ఖచ్చితంగా గాజు గాజు గురి గుద్దారు అనేటువంటి దాని మీద కూడా బెట్టింగ్స్ జరుగుతుంది నేను అంటుంది బెట్టింగ్ల గురించి పక్కన పక్కన పెడితే వాస్తవాలు రాష్ట్రంలో వాస్తవాలు అంటే కూటమి అధికారులు రావడం తజ్జం అని డిక్లేర్ అయిపోయింది కాబట్టి ఇటువంటి ట్రెండింగ్స్ జరుగుతున్నాయి అన్నమాట ఖచ్చితంగా ఇదంతా మంచి మార్పు నేను అంటుంది బెట్టింగ్ల గురించి కాదు అంటే కూటమి గెలుపు ఖాయం అని నిర్ణయానికి ఎప్పుడైతే వచ్చారో అది ఒక మంచి మార్పు కోరుకునే దిశగానే ఒక మార్పు కూడా జరుగుతుంది అనేది మాత్రం మనం చెప్పగలం ఇప్పటివరకు చూసుకుంటే గతంలో చూసుకుంటే గాజు గ్లాస్ గురించి మనం చాలా ఎన్నో ఎన్నో ఆటంకాలు అసలు ఫ్రీ చేశారని చెప్పేసి సింబల్ ఇప్పుడు ఎట్టకేకి ఇంకా రేపు ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పడానికి అర్థం లేదంటారా అంటే కంపల్సరీ చట్టసభలో వెళ్ళాలి పవన్ కళ్యాణ్ అన్నట్టు గాజు గ్లాస్ గుర్తు గురించే ఎన్ని కుట్ర అన్ని కుట్రలు చేశారు ముందు గుర్తు రాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో కోర్టులు చేయించడం రెండు ఏదో రకంగా ఇండిపెండెన్స్ కి అదే సేమ్ పేర్లతో ఉన్న వాళ్ళతో పోటీ చేయించడం తర్వాత గాజు గ్లాస్ గుర్తు పోలి గుర్తులు ఒక కప్పు అని లేకపోతే పెన్ స్టాండ్ అని పెన్ స్టాండ్ అని బకెట్ అని ఇటువంటి వాటితో ఎన్ని కుట్రలు చేసినా ఆ గుర్తు ఎక్కడుందో వెతుక్కుని మరీ వేసుకున్నారు ప్రజలు ఎందుకంటే ప్రజలే పూర్వం అమాయకులు ఏం కాదండి ఇప్పుడు సోషల్ మీడియా యుగం ఖచ్చితంగా గ్లాసు గుర్తు ఎక్కడ ఉండాలని అంటే గాజు గ్లాజుగానే చెప్పట్లా అవసరమైతే ఈ సైకిల్ గుర్తుకి అలాగే చేశారు కమలం గుర్తుకి అంటే ఒక విధంగా కూటమి అధికారంలో రావడానికి రాకకుండా చేయడానికి ఎన్ని కుట్ర కాలు దాని కుట్రలు చేశారు కానీ అవేం ఏం పార్లా అందుకనే ఈ రోజు కూటమి గెలుపు తజ్జమని తెలిసిన మొలానే ఇటువంటి బెట్టింగ్లు జరుగుతున్నాయి